காட்சினாங் ரத்துக்கு நாவாங் சித்திக்கு போயினாங் வெத்தலாலலே எதுரு நிலாச்சினாங் ஆஷல தீபம்
క్రైస్తలాడు హల్లెలూయ. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆయతమైన మీ అందరినీ మరొకసారి ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన జవాబును నీకు ఇవ్వబోతూ ఉన్నాడు, ప్రత్యేకమైన కార్యం ప్రభు చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం, ఈరోజు ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు మన జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఆసక్తిగా ఆశగా ఆ దేవుని వాక్యం కోసం కనిపెడదాం. ప్రభు ఆ స్తోత్రం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా, మీరు మాతో మాట్లాడండి, ముచ్చటించండి, ఆశ్చర్యకారం చేయండి తండ్రి, అద్భుతం చేయండి. మీ సమాధానం మాకు ఇచ్చి నడిపించండి అయ్యా, కారుణ్యంతో నింపండి తండ్రి. నాయన, ఉన్నతమైన కార్యం చేయమని అడుగుచున్నాం తండ్రి. రైట్ నౌ ఫాదర్, అయ్యా ఇప్పుడే మీ పరలోకపు తలుపులు తెరవబడును గాక తండ్రి, మా హృదయములతో మాట్లాడును గాక తండ్రి, మాలో ఉన్న ప్రతి వేదన దుఃఖము కన్నీరు లాయమైపోవును గాక తండ్రి. మీ మాట కలిగిన తోడనే వెలుగు కలిగిందని ప్రకటిస్తున్నాం తండ్రి. యేసయ్యా స్తోత్రం నాయన, మీ మాట మాల వెలుగు కలుగును గాక తండ్రి. మీరే మీ సన్నిధి తొడిగించి నడిపించు బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1:6 చదువుకుంటాం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపా వరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అపొస్తలుడైన పౌలు తన కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ అంటున్నాడు, తిమోతి నువ్వు ఒక విషయం జ్ఞాపకం చేసుకో. దేన్ని అంటే, నీకున్న వరాన్ని నువ్వు ప్రజ్వలింప చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి దినము నువ్వు లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, దీన్ని నేను ప్రజ్వలింప చేసుకోవాలి, దీన్ని నేను వాడుకోవాలి, దీన్ని రోజురోజుకి అది పెద్దది చేయాలి, దాన్ని సరిహద్దులు విశాలంగా మార్చాలి, దాని ద్వారా దేవుని మహిమపరచాలి. ఇది నువ్వు చేయాల్సినటువంటి మొదటి జ్ఞాపకం నీ జీవితంలో. అంతేగాని లేచిన వెంటనే నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఆ కష్టం, నాకు ఈ శ్రమ, అయ్యో అందరు అట్టున్నారు, నేను ఎట్లున్నాను, అందరి ఇల్లు ఎంత బాగుంది, నా ఇల్లు ఎట్టుంది, అందరి జీవితాలు ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది, అందరు ఎలా ఉన్నారు, ప్రతిసారి ఎవరితోనో పోల్చుకొని మనం ఏమైపోతున్నామంటే, అనేక సార్లు దేవుడు మనకి ఇచ్చిన వరాన్ని నిర్లక్ష్యపరచుకొని మనము దిగులు పడుతూ ఉన్నాం. కానీ అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఒక్కటి జ్ఞాపకం చేసుకో. ఏం చేసుకుంటావు అంటే, నీకున్న పరిస్థితులు కాదు, నీకున్న కష్టం కాదు, శ్రమ కాదు, కానీ ప్రభువు నీకు ఇచ్చినటువంటి కృపా వరాన్ని ప్రజ్వలింప చేసుకోవాలని, ఎట్లయినా సరే దానిలో ఒక నువ్వు ఎక్స్పర్టు కావాలని, దానిలో గొప్ప ఫైర్ నువ్వు కావాలని నువ్వు సిద్ధంగా ఉండు, జ్ఞాపకం చేసుకోని చెప్పేసి ఆ అపొస్తలుడైన పౌలు చెరసాల్లో ఉండి తన యొక్క ఆత్మీయ కుమారుడికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఈరోజున అదే పౌలు యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. నీకు ఇచ్చిన కృపావరాన్ని మూలన పెట్టావా, వాడుకుంటున్నావా? నీకు ఇచ్చిన కృపావరాన్ని వాడుకుంటున్నావా, లేకపోతే నువ్వెక్కడో పడేసావా, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో ఏదో మాట్లాడారని. కొంతమంది సంఘములు చక్కగా పాట పాడే వరం ఉంటుంది, కానీ ఎవరో నవ్వారని పాటలు మానేస్తారు, ఎవరో కామెంట్ చేశారని పాడటం మానేస్తారు కదా. చాలాసార్లు మన జీవితంలో జరిగేది అదే. కానీ ప్రియ దేవుని బిడ్డ, మనం ఏం చేయాలి తెలుసా? ఎవరు నవ్వినా, ఎవరు నవ్వకపోయినా, ఎవరు మన శబాష్ అన్న అనకపోయినా, దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఆ కృపావరాన్ని నువ్వు ప్రజ్వలింప చేసుకోవాలని, దాని ద్వారా ఒక నూతన కార్యం చేయాలని, దాని ద్వారా ప్రభు ఒక అనున్నతమైన కార్యం చేయాలి ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే దాన్ని నువ్వు ప్రజ్వలింప చేసుకుంటూనే ఉండాలి, ఆయన స్తుతిస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ నుంచి మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి ఆశపడుతున్నాను. ఆమె పేరేంటంటే ఎస్తేరు. మనకు బాగా తెలుసు ఎస్తేరు అంటే ఒక స్టార్. ఎస్తేరు ఆమె యవ్వన కాలం నుంచి కూడా ఎటువంటి వ్యక్తి అంటే, చిన్నప్పటి నుంచి ప్రార్థనా పరురాలు. ఎస్తేరు అనే పేరు గుర్తుకు రాగానే ఉపవాస ప్రార్థన గుర్తు వస్తుంది మనకి. ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులు పోగొట్టుకున్నది, అన్నదమ్ములు పోగొట్టుకున్నది, అందరిని పోగొట్టుకుని విడవబడినటువంటి ఒక అనాథ. ఎవరో వాళ్ళ దూరపు బంధువు ఒక అన్నయ్య వచ్చి ఆమెను దత్తత తీసుకొని పెంచుకుంటూ ఉన్నాడు. తనకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా చెప్పుకోవడానికి అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవ్వరు లేరు. ఏ బాధ వచ్చినా సరే చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు. ఒక నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నటువంటి ఒక అనాథ. ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావేమో. చాలామంది కనబడతా ఉంటారు నాకు, సిస్టర్ చేతి నిండా డబ్బులు ఉన్నాయి, కానీ పెద్ద ఇల్లు ఉంది, కానీ నా జీవితంలో నన్ను అర్థం చేసుకుని ఒక్కళ్ళు లేరు, చెప్పుకుందంటే ఒక్కళ్ళు కూడా నా సమస్య వినటానికి లేరు, నా జీవితం అంత ఎడారి, నాకు అన్నీ ఉన్నాయి కానీ నా బ్రతుకులో జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎంతమంది చెప్తుంటారో. సుప్రియ దేవుని బిడ్డ, ఎస్తేర్ యొక్క జీవితం ఎలా ఉందంటే, చాలా పేద కుటుంబం. ఈ ఎస్తేర్ను దత్త తీసుకున్నటువంటి మొర్దకై ఆయన ఒక గేటు కీపర్గా ఉండేవాడు. చిన్న జీతం, వాళ్ళు ఉండేది మేబీ చిన్న ఇల్లు, తనకి దాదాపు 1-3 జాతల బట్టలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు కదా, పేదవాళ్ళ ఇంట్లో ఏముంటాయి అంతకంటే ఎక్కువ ఉండవు. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంది ఏమంటే, ఆమెకు ఒకే ఒక వరం దేవుడు ఇచ్చాడు, ఏంటంటే ప్రార్థనా వరం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆమె కానీ ఆ ప్రార్థనా వరాన్ని వాడుకుంటే దేవుడు ఆమెను గొప్ప స్థితిలో తీసుకొని పోవాలనుకుంటూ ఉన్నాడు.
ప్రార్థన చేసుకుంటా ఉందామె, ప్రార్థన చేసుకుంటా ఉంది. ఎప్పుడైతే ఏం ప్రార్థన చేసుకోవాలనుకుంటుందో ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క కనుల మీద ఉంటున్నాయి, ఆ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాయి. ఏమి ప్రార్థన చేసుకుంటా ఉంది? ప్రభువా, నువ్వు రాజాదిరాజు, నేను నీ బిడ్డను ప్రభువా. ఈ లోకంలో నేను పేదదానిగా పుట్టొచ్చు, దరిద్రాలుగా పుట్టొచ్చు, అనాథగా పుట్టొచ్చు, కానీ ప్రభువా నన్ను మార్చండి, నన్ను అనేకులు ఆదరించే వ్యక్తిగా చెయ్యండి, అనేకులు దీవించే వ్యక్తిగా చెయ్యండి, అనేకులు పరిపాలించే వ్యక్తిగా చెయ్యండి. ప్రార్థించుకుని ఉండొచ్చామే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అనేక సార్లు మన దరిద్రాన్ని చూసి, మన యొక్క బాధను చూసి మనం అనుకుంటూ ఉంటాం, నాకెవరు లేరే ప్రభువా, నాకెవరు లేరే ప్రభువా, నాకెవరు లేరే. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే, మన సమస్యనే మాట్లాడి 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 దాన్ని పెద్దది చేస్తున్నాం, దాన్ని ప్రజలేపు చేసుకుంటున్నాం, పూర్తిగా సమస్యల్లో మునిగిపోతున్నాం, బయటికి రాలేనటువంటి వరదలో కొట్టుకుని పోతున్నాం. కొంతమంది చూడండి, ఎప్పుడు చూస్తే సమస్యల గురించే మాట్లాడుతుంటారు. ఫోన్ చేయండి, పర్సనల్గా కలవండి, ఏమన్నా కానివ్వండి, ఎప్పుడు సమస్యలే సమస్యలే సమస్యలే. మా ఇంట్లో ఆ సమస్య, చిన్నోడికి ఈ సమస్య, పెద్దోడికి ఆ సమస్య, సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు తప్ప దేవుడిచ్చిన కృపను గురించి, దేవుడు చూపించినటువంటి మార్గాన్ని గురించి మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే సమస్యలో మునిగిపోయి మునిగిపోయి ఉన్నారు. సో ప్రియ, దేవుని బిడ్డ నువ్వు అలా ఉండకూడదు. దేవుని యొక్క కృపను గురించి మాట్లాడే వ్యక్తిగా, సంభాషించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది. ప్రైజ్ ద లార్డ్. ఎస్తేర్ని అడిగితే చాలా సమస్యలు చెప్తుంది. అయ్యో, చిన్నప్పటి నుంచి నా తల్లి ప్రేమ నాకు తెలియదే, నా తండ్రి ప్రేమ నాకు తెలియదే, నా అన్నయ్య ఎప్పుడో వస్తాడు, ఉదయం వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, సాయంత్రం వెళ్తాడు, ఉదయం వస్తాడు, నేను ఒంటరిని ఇంట్లో, నేను ఒక గువ్వలాగా ఉన్నాను, నాకంటూ ఎవరు లేరు, అసలు కనీసం చుట్టుపక్కల మందలిచ్చేవాళ్ళు కూడా లేరు, అయ్యో నా బ్రతికి ఎలా అయిపోయిందని చెప్పాలంటే ఆమెకి 125,000 సమస్యలు ఉన్నాయి. కానీ ఎస్తేర్ ఒక స్పెషల్ వ్యక్తి, ఏంటో తెలుసా? ప్రార్థించే వ్యక్తి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తనకు ఒక ప్రార్థన టీం ఉండేది, తన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, తాను అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. హల్లెలూయా. తనకు ప్రార్థన చేసే వ్యక్తులు సహవాసం ఉండేది. యవనస్తులకు ఎప్పుడు కూడా ఎవరు అవసరం తెలుసా? ప్రార్థించే స్నేహితులు అవసరం. సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు, సినిమా జోకులు చెప్పేవాళ్ళు కాదు, లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన మాటలు చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటే నీ జీవితం వ్యర్థమైన వాటి వంట ఖచ్చితంగా ఒక రోజున ఉండిపోతుంది, నీ జీవితం వ్యర్థమైనదిగా మిగిలిపోతుంది. ప్రార్థించేవారు ఉండటం నీకు క్షేమం, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండటం నీకు క్షేమం, నేను సరిచేసేవాళ్ళు ఉండటం నీకు క్షేమం, నీ పక్షం దేవుని విజ్ఞాపన చేసేవాళ్ళు ఉండటం నీకు క్షేమం. అంతేకాదు, నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా, ఆ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క ముఖాన్ని చూసే వ్యక్తిగా, దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించే వ్యక్తిగా ఉండటం నీకు క్షేమం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఎస్తేర్ యొక్క జీవితం మనం పరిశీలిస్తే ఒక స్పెషాలిటీ ఆమె ఏంటంటే, తన వరం చిన్నదే చిన్నదే, దేవుడిచ్చిన వరం, ప్రార్థనా వరం, కానీ ఏం చేస్తుందో తెలుసా? దాన్ని ప్రజ్వలింపు చేసుకుంటూ ఉంది. తన సమస్యల గురించి ఆలోచించలేదు, కష్టాన్ని గురించి ఆలోచించలేదు. సమయం దొరికిందంటే మోకరించి తన ప్రయర్ టీంతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. తన సమస్యలు మాత్రమే కాదు, ఇతరుల సమస్యలు, ఇతరుల సమస్యలన్నింటినీ తీసుకొని వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తనకే తలకైనా సమస్యలు ఉంటే వాటి సమస్యలను పక్కన పెట్టేసి ఏం చేసేది తెలుసా? ఇతరుల సమస్యలన్నీ కనుక్కుని వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒకరోజు చూశాడు, ఏమని ప్రార్థన చేసేది ఆమె, నేను అనుకుంటున్నాను, దేవా నేను గొప్ప వ్యక్తిని కావాలి, అనేకులు పరిపాలించే వ్యక్తిగా మారాలి, అనేకులు సహాయం చేసే వ్యక్తిగా మారాలి, నా జాతి అంతటి నేను మరి పరిపాలించే వ్యక్తిగా మారాలి, నా జాతి అంతటికి తలగా నేను మారాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆదరణ లేని ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసే ఎప్పుడన్నా, ప్రభు నా దేశానికి నేను వెన్నుముక్కను కావాలి, నా దేశం అనేకులు ఆదరించే వ్యక్తిని కావాలి, నా జాతులు అనేకులు ఆదరించే వ్యక్తిని నేను కావాలి, నా ప్రజలు నేను సహాయం చేయాలి, అటువంటి వ్యక్తిని నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేసావా? దేవుడిని అడిగావు ఎప్పుడన్నా? ఒకసారి ఒక విశ్వాసి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆ దూత చెప్పిందంట, ఇదిగో అమ్మా ఇల్లు నీదే, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో రెస్ట్ తీసుకో, ఇక భూలోకంలో యాత్ర అయిపోయింది, పరలోకం వచ్చావు కదా, ఇక్కడే ఉండని చెప్పిందంట. సరే, తలుపు తీసిందంట, తలుపు తీసి లోపలికి వెళ్తా ఉంటే అన్ని నల్లటి బాక్సులు ఆ రూమ్ నిండా అక్కడ ఇక్కడ పెట్టేసి ఉన్నారంట. వెంటనే అడిగిందంట, ఏంటమ్మా ఈ బాక్సులన్నీ రూమ్ నిండా పెట్టేసి ఉన్నాయి, దేంటి ఎందుకు ఇక్కడ పెట్టారని అంటే ఆమె చెప్పిందంట, ఒకటి మోగ్ది చూస్తే వజ్ర వైడూర్యాలు, గొప్ప గొప్ప భూమి పట్టాలు చాలా ఉన్నాయంట, దాంట్లో మంచి మంచి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయంట. చూసిన వెంటనే అడిగిందంట, ఇదేంటి ఇవన్నీ నా పేరు మీద ఉన్నాయి, భూలోకులు ఇవన్నీ లేకుండా నేను చాలా దుఃఖపడతా బాధపడతా ఉన్నానే, ఎందుకు నాకు ఇవన్నీ ఇక్కడే పెట్టారు, నాకు ఇవ్వలేదంటే అప్పుడు చెప్పిందంట, నువ్వు అడుగుతావేమో ప్రార్థన చేస్తావేమో అని దేవుడు నీ కోసం చాలా దాచిపెట్టాడు, కానీ ఒక్కరోజు కూడా నువ్వు అడగలేదు. ఎప్పుడు చూస్తే ప్రభువా నేను దౌర్భాగ్యురాలని, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను దుర్మార్గురాలని, ప్రభువా నాకెవరు లేరు నాయన, ప్రభువా నాకెవరు లేరు నాయన, నాకేమీ లేదు నాయనని ఎప్పుడు నీకు కనబడుతున్న దరిద్రాన్ని గురించి ప్రార్థన చేసావు తప్ప, ఎప్పుడు నీకు కనబడుతున్న సమస్యలే చెప్పి 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 దేవుని సందులో ఏడ్చావు తప్ప ఒక్కరోజైనా సమస్యను దాటి ప్రార్థన చేసావా? ప్రభువా నేను గొప్ప వ్యక్తిని కావాలి, ప్రభువా నా దేశానికి నేను ఆశీర్వదించే వ్యక్తిగా మారాలి, వాళ్ళ పరిపాలించే వ్యక్తిగా నేను మారాలి, ప్రభువా నన్ను దర్శించండి, నన్ను లేవనెత్తండి,
ఎప్పుడైనా ప్రార్థన చేసావంటే చేయలేదు, నేను చేయలేదు చేయలేదు. ఏడు ప్రార్థన తప్ప ఎప్పుడు గొప్ప ప్రార్థన చేయలేదు. ఎప్పుడు ఏడుపు తప్ప దేవుని సందికి వెళ్తే గొప్ప స్థితి నేను ఎప్పుడు ఆలోచించలేదు. అందుకే నీకేది ఇవ్వలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆమె చెప్పిందంట, నువ్వు ఎప్పుడు ఏడు ప్రార్థనలు చేసావు కాబట్టి నీ జీవితంలో దేన్ని పొందుకోలేదు. బ్రతుకంత దుఃఖాన్ని అనుభవించావు. చూసేవాళ్ళంతా కూడా ఎప్పుడు ఏం చర్చికి వెళ్తా కానీ ఎప్పుడు ఎప్పుడు ఏమి నెత్తే దుఃఖమే ఉంటుంది. ఎప్పుడు ఏం దరిద్రాలుగా ఉంటుంది. ఈమె నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకుంటే మనకి శ్రమ వస్తుందేమో అని చెప్పేసి అనేక మంది నిన్ను బట్టి దేవుడిని మహిమపరచకుండా దూషించారు. నువ్వు అలా చేసావు భూలోకంలో అని చెప్పినప్పుడు అయ్యో అని కుమిలిపోయింది. కానీ ఎస్తేరు ప్రార్థన చేసేది, నేను అనుకుంటున్నాను ఎలా ప్రార్థన చేసేదంటే, ప్రభువా నా దేశాన్ని పరిపాలించే వ్యక్తిగా నేను మారాలి. చుట్టుపక్కల ఎంతోమంది కష్టంలో శ్రమలో బాధలో ఉన్నారు, వారందరినీ నేను ఆదరించే వ్యక్తిగా మారాలి. వారందరిని రక్షించే వ్యక్తిగా నేను మారాలి. ప్రభువా నన్ను మార్చవా, నాకు అటువంటి కృపనివ్వవా అని చెప్పేసి ప్రార్థన చేసేది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, అహష్వరోస్ అనే ఆ దేశపు రాజు యొక్క పక్కన కూర్చొని పరిపాలించగలిగేటువంటి మహారాణి అనే హోదాను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథం 54:2 చదువుకుంటాం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. 3 కూడా చదువుతున్నాను చూడండి. కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించేదవు, నీ సంతానములు అన్య దేశముల దేశములను స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు నీ యొక్క గుడారపు స్థలాన్ని విశాలపరచుకో, వాటి మేకలు దిగగొట్టు, నిరాటంకంగా సాగనేయి. అంటే నీ ప్రార్థన జీవితాన్ని సాగనేయి. అక్కడే గీత గీసుకొని కూర్చోబాకు ఇది నాకు జాలులే, ఇది నా వల్లగా, ఇంతకంటే ఎక్కువ చేయలేనులే, నా బ్రతుకులు ఇంతేలే, ఇంతకంటే నేను ఎక్కువ చేయలేనని నీకు నువ్వు ఎస్టిమేట్ చేసుకుని కూర్చోవద్దు. నిరాటంకంగా సాగనేయి. నీ ఊహల తలుపులు పెద్దగా చేసుకో. గొప్ప వ్యక్తిగా నేను ఊహించుకో, గొప్ప వ్యక్తిగా చేయమని ప్రార్థన చేయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చేసే దేవుడు నేను కాలేనులే అంటే నీ శక్తితో నువ్వు కాలేవు నిజమే, బట్ దేవుని శక్తితో నువ్వు కాగలవు, ఏమైనా కాగలవు. దేవుడు ఒక్కసారి చేయి చాపితే నీ స్థితి ఎలాగైనా మారగలదు. అందుకని ఆ గొప్ప కార్యం చేసే దేవుని వైపు చూస్తూ, ప్రభువా నేను అలా ఉండాలి, ప్రభువా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ యొక్క ఎస్తేరు చేసే ప్రార్థనను బట్టి తండ్రి ఏం చేశాడు తెలుసా, ఒక రోజున మహారాణిని చేసాడు. అయితే రాణి అయిన తరువాత మరలా ఒక భయంకరమైన కష్టం వచ్చింది ఆమె జీవితంలో. రాణి అయి సకల వైభవాలు అనుభవిస్తున్న సమయంలో గొప్ప ఉపద్రవం వచ్చేసింది. అయితే చూడండి, రాణి అయిన తర్వాత అనుకోకుండా అన్ని అస్తైశ్వర్యాలు వచ్చిన తర్వాత, సమస్తము తనకు అన్ని ఊహించినన్ని వచ్చిన తర్వాత, తన ప్రార్థన అనే కృపావరాన్ని మాత్రం నిర్లక్ష్య పెట్టలేదండి. ఈ రోజులు మనుషులు చేసేటువంటి కార్యాలు ఏంటంటే, ఏమి లేనప్పుడు చాలా బాగా ప్రార్థన చేస్తారు, ఏమి లేనప్పుడు చాలా బాగా దేవుని ఆరాధిస్తారు, చర్చి క్రమంగా వస్తారు. కాస్త ఆశ్రయించబడితే, కాస్త అబ్బాయికి ఉద్యోగం వస్తే, అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే, మంచి బెడ్ వస్తే, 3 కూరలు 4 కూరలతో ఫుడ్ వస్తే అంతే, ఇంకా ప్రార్థన ఎక్కడ పోద్దో. ఇంకా వచ్చేస్తే విలాసవంతమైన జీవితం, కాలు మీద కాలు నోట్లో ఏలు వచ్చేస్తుంది. ఇంకా దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు మమ్మల్ని ఆశీర్దించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్దించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్దించాడు అంతే తప్ప ఇక దేవుడిని ప్రార్థన చేసేది అయిపోద్ది. ఇంకా మోకాళ్ళు లొంగవు, ఇంకప్పుడు మోకాళ్ళు లొంగవు కదా, బెడ్ మీద పడుకునే ప్రార్థన ఇంకప్పుడు. అనేకులు ఏం చేస్తున్నారు తెలుసు, వాళ్ళకి వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, వాళ్ళకి వచ్చినటువంటి ఆ యొక్క దీవెనను బట్టి, అసలు దీవెనిచ్చిన దేవుని మర్చిపోతున్నారు, కృపావరం ఇచ్చినటువంటి ఆ దేవుని మర్చిపోతూ ఉన్నారు. అందుకని వారి జీవితంలో అనేక సార్లు కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, తిరిగి మరలా యథాస్థితి వచ్చేస్తుంది, తిరిగి మరలా యథాస్థితిలోకి వచ్చేస్తున్నారు. చర్చికి వెళ్ళరు, ఇంకా హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. అదేమంటే టీవీలో వస్తుందా, ఎక్కడున్న దైవజనులు కంటే అక్కడ ఉన్నటువంటి టీవీలో చెప్పే వాకింగ్ చెప్పే దైవజనులు గొప్ప దైవజనులు, ఇంకా ఇంటర్నేషనల్ స్పీకర్స్ అందుకని ఇక్కడ వింటున్నాం. నో, ప్రతి ఆదివారం నువ్వు చెవిన సందిలో ఉండాలి, నీ కాపరి చెప్పేటువంటి ఆ వర్తమానం వినాలి, నీ ప్రభు సముఖాన్ని చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత లోతుగా నువ్వు నేర్చుకోగలవో, ఎన్నిసార్లు వెళ్ళగలవో అన్నిసార్లు వెళ్ళగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ చూడండి, ఎస్తేర్ యొక్క జీవితంలో అన్ని అస్తైశలు వచ్చిన తర్వాత ఆ మర్చిపోవచ్చు ఇంకా దేవుణ్ణి, ఇంకేం ఉందలేదు, నేను అడిగిన దేవుడు ఇచ్చేశాడు కాబట్టి ఇంకా చాలు దేవునికి, చాలు ఇంకా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా ఏం చేస్తున్నామంటే, తన యొక్క వైభవం పెరుగుతున్న కొద్దీ, తనకున్నటువంటి ఖ్యాతి పెరుగుతున్న కొద్దీ, అందరూ అనుకుంటారు అబ్బా ఎస్తేరంట నిన్నటిదాకా పాచి పని చేసుకున్నామే, నిన్నటిదాకా పని చేసుకున్నాము, ఈరోజు మహారాణి అయింది అని చెప్పేసి అందరూ ఎంత పొగుడుతున్నా, ఆమె చుట్టూ ఎంత తిరుగుతున్నా, తాను మాత్రం ఏం చేస్తుందంటే తన చెలికత్తెలను వాళ్ళకు ప్రార్థన నేర్పించి, తన చెలికత్తెలను ఏం చేస్తుంది తెలుసా, ఒక ప్రార్థన గుంపుగా చేసుకుంటా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ కూడా తన వరాన్ని ఆరిపోనివ్వడం లేదు, అక్కడ కూడా తన వరం ఎక్కడ ఆరిపోకుండా జాగ్రత్త పడతా ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే, దేవుడు లోకం ఇచ్చిన అన్నిటికంటే
దేవుని కృపావరం గొప్పది, ప్రజ్వలించేది. అది ఎలిగిన కొద్ది దేవుడు అద్భుతాలు చేయడానికి అది ఆస్కారం అయ్యేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు దేవుని బిడ్డ ఒక రోజున వాళ్ళకి కష్టం వచ్చింది, యూదులందరిని చంపేయాలని హామాన్ అనేటువంటి ఒక మంత్రి వారి మీద ఒక కుట్ర పన్ని, ఒక శాసనం రాయించి దాని మీద ముద్ర వేసి అందరినీ చంపేటువంటి ఒక డేట్ ఫిక్స్ చేసాడు. దాన్ని ఎవరు మార్చలేరు, రాజు కూడా మార్చలేరు, రాణి కూడా మార్చలేనటువంటి ఒక వైవిధ్యమైన రీతిలో అతను రాసిపెట్టారు. అయితే అప్పుడు ఏం చేసిందో తెలుసా, చూద్దాం. ఎస్తర్ గ్రంథం 4:16 మొర్దకైతే మరలా ఇట్లనను, నీవు పోయి సుషను నందు కనబడిన యూదులందరినీ సమాజమందరినకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 అన్న పానములు చేయకుండుడి, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము, ప్రవేశించడం న్యాయ వ్యతిరేకమున్నను, నేను రాజు నందుకు ప్రవేశించేదను అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఒక్కటే కోరుకుంటా ఉంది, ఏమంటుంది తెలుసా, ఇదిగో నేను నా చెలికత్తెలు ప్రార్థన చేస్తాం, మీరు కూడా సమాజ మందిరంలో కూర్చొని నా కోసం ప్రార్థన చేయండి అంటే తన ప్రేయర్ టీంకి అందరికి చెప్తా ఉంది, తన కోసం ప్రార్థించే వాళ్ళందరితో చెప్తా ఉంది, నా కోసం ప్రార్థన చేయండి. తనకు ప్రార్థన ఎంత అవసరమో తెలుసు, ప్రార్థన యొక్క శక్తి ఎంతో తెలుసు, రాజశాసనాలు మార్చగలదని, రాజు యొక్క హృదయాన్ని మార్చగలదని, మరణాన్ని జీవంగా మార్చగలదని తెలుసు ఆమెకి. అందుకని తనకున్న అధికారం నమ్ముకోను, తనకున్న హోదాను నమ్ముకొని పోవట్లేదు, కానీ దేవుడు తనకిచ్చిన కృపావరాన్ని నమ్ముకొని, ఆ ప్రార్థనను నమ్ముకొని, తన వరం చిన్నది అయినా గొప్ప రాజ్యాలను తలకిందలు చేయగలిగేదని, ప్రజలందరినీ సంరక్షించగలిగేదని తెలుసు ఆమెకి. అందుకంటుంది, నా నిమిత్తం ప్రార్థన చెయ్యండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తన వరాన్ని ఆరిపోకుండా ఈ యొక్క లోకపు వైభోగంలో పడిపోయి, లోకపు ఆడంబరాల్లో పడిపోయి తన యొక్క ప్రార్థనను నిర్లక్ష్యపరచలేదు. తన చుట్టూ చెలికత్తెలు ఎటు చూస్తట్టు కేకేస్తే 10 చెలికత్తెలు పరిగెత్తుకొస్తారు. అయినా సరే అంత హోదాలో ఉండి కూడా, 127 సంస్థానాలకు అధిపతి అయినటువంటి భార్య వ్యక్తికి భార్య అయినప్పటికీ కూడా, కానీ ఏ మాత్రం కూడా తన యొక్క తండ్రి తనకిచ్చిన వరాన్ని ఆర్పుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఆ యొక్క ప్రార్థన వరంతో వెళ్ళింది, 3 ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఏ మాత్రం కూడా, ప్రియ దేవుని బిడ్డ, ఆ రాజు ఏ మాత్రం కూడా ఆమెను చంపడానికి ఆజ్ఞ ఇవ్వలేదు. ఆమె కనబడిన వెంటనే బంగారు దండాన్ని చాపాడు, ఆమె జీవించడానికి అనుమతినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఆమె వెనుకున్నది ఏమిటంటే ప్రార్థనా శక్తి, ప్రజ్వలిస్తున్నటువంటి ఆ ప్రార్థన అనే కృపా వరం. అందుకే రాజు యొక్క దండం ఆటోమేటిక్గా లేచింది. అందరు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈ సమయంలో పిలవకుండా ఎస్తేరు వచ్చింది, చచ్చిపోద్ది ఇంకేస్తారు, అందరు కత్తులు సిద్ధం చేసుకుంటున్నారు, కానీ రాజు దండం ఎత్తింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. కారణం పరలోకపు రాజు, రాజాది రాజు ఆమె యొక్క కృపా వరం ద్వారా అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ యూదులు చచ్చిపోవాలని శాసనం రాశారో ఆ యూదుల శాసనాన్ని కొట్టివేసింది ఆ ప్రార్థనతోనే, వాళ్ళు బ్రతికేటట్లు చేసింది ప్రార్థనతోనే, శత్రువులు చంపేటట్టు చేసింది ప్రార్థనతోనే. అందుకని ప్రార్థన వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ఆ వరాన్ని నిర్లక్ష్యం పెట్టొద్దు. సహోదరుడా, సహోదరి, నీ ద్వారా దేవుడు రాజ్యాలు కదిలించబోతున్నాడు, నీ ద్వారా రాజ్యాలు ప్రజలు సంరక్షించబోతున్నాడు దేవుడు. అందుకే ఒక పడేసినటువంటి ఆ ప్రార్థన వరాన్ని తీసుకో, చేతపట్టుకో, దేవుడు మహిమ గల కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తా తెలుసా, మన వరాన్ని ఆర్పాలని చూస్తూ ఉంటుంది. ఒకసారి అంట కమ్యూనిస్ట్ దేశంలో ఒక ఆయన వాక్యం చెప్తా ఉంటే, ఆ కమ్యూనిస్టులు అందరూ పట్టుకొని ఏం చేశారంటే, ఇతను చంపాలని చూశారు, చెరసాల వేయాలని చూశారు. ఆయన ఇంకా మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ లోపల ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఆ దేశాన్ని పరిపాలించే అధికారి వచ్చి అన్నాడంట, ఏంటి ఇతను ఏం చేస్తున్నారు అంటే, చెప్పాడంట, ఇతను ప్రార్థన చేస్తున్నాడయ్యా, అనేకులకు దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు, ఏసై దేవుడు అని చెబుతున్నాడు, అందుకే ఇతన్ని తీసుకొచ్చి మేము చెరసాల వేసాము అంటే. అప్పుడు ఆయన అన్నాడంట, పిచ్చోళ్ళారా, ఇట్ట చేస్తే ఇంకా గొప్పోడైపోతాడు, ఇంకా ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడు హింసించిన కొద్ది పెద్దోడైపోతాడు ఇంకా. అయితే మీరు ఏం చేస్తారంటే, ఇతనికి బంగారం విస్తారంగా ఇవ్వండి, మంచి ఇల్లు కట్టించండి, ప్యాలెస్ కట్టించండి, విస్తారమైన పరుపులు వేయండి, మంచి భోజనం పెట్టండి అన్నాడంట. ఇదేంటయ్యా, ఇదేం శిక్ష అయ్యా అంటే, చేసి చూడండి రా అన్నాడంట. ఆయన బయట తీసుకొచ్చి పెద్ద ప్యాలెస్ కట్టించేసి, ఆయనకి గుర్రములు రథములు ఇచ్చి, ఆయనకి మంచి విస్తారమైన తోటలు ఇచ్చి, మంచి భోజనం పెట్టి, మంచి ఫుడ్ అన్నీ పెట్టేసి, మంచి బెడ్ ఇచ్చేసి, చూస్తే కొంతకాలానికి హ్యాపీగా మంచం పక్కనే డైనింగ్ టేబుల్ పెట్టుకొని తినుకుంటూ హ్యాపీగా బెడ్ మీద పడుకుని ఉండంట. ప్రార్థన లేదు, సేవ లేదు, ఇంకేమి లేదంట. ప్రియ దేవుని బట్టి అనేకసార్లు సాతాను ఏం చేస్తుంటే, మనకు చాలా వైభవాలు ఇచ్చి, చుట్టూ ఫ్రెండ్స్ ఇచ్చి ప్రార్థన చేయడానికి వీలు లేకుండా, ఒకప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు బాగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసాం, చాలా దీక్షగా చేసాం, కానీ ఇప్పుడు మనుషులు పెరిగారు, డబ్బున్న వాళ్ళు మన చుట్టూ వచ్చేసారు, అనేక సార్లు వాళ్ళు మనల్ని తిప్పుతూ ఉన్నారు, ఇంకా దేవునికి దూరంగా, లోకానికి దూరంగా, కట్ల కట్ట డబ్బులు వచ్చేసరికి మనకి ఇంకా కాళ్ళు వంగటం లేదు కదా. మీరు కాదు, నేను కూడా అలాగే చేశాను, కానీ తెలుసుకున్నాను ఒక రోజున, ప్రభువా ఇది శాశ్వతం కాదు, ఈ మనుషులు కాదు, ఈ ప్రతి కాదు, నాకు మీరు కావాలి, ప్రభువా. మనుషుల చేతిలో మోసపోయినప్పుడు,
మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అరణ్యం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తెలిసి నాకు దేవుని ప్రేమ అంటే ఏంటో. అందుకే ఇప్పుడు ఎన్ని కట్టలు వచ్చినా ఎన్ని డబ్బులు వచ్చినా నా ప్రార్థన మారదు, నా జీవితం మారదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేర్పించాడు దేవుడు, చూడు వాళ్ళకి వెనక వెళ్ళి చూడు నీకు తెలుస్తుంది అన్నాడు. నిజమే, వెళ్ళి చూస్తే చాలా డబ్బులు తీసుకున్నట్టు పోయినారు, అంతేకాదు ప్రేమించినట్టే తీసుకుని వెళ్ళిపోయారు. సిస్టర్ మీరంటే మాకు చాలా ఇష్టం సిస్టర్. తర్వాత వాళ్ళంతా ఏమైపోయారు తెలుసా, భయంకర శత్రువులు అయిపోయారు. అప్పుడు అర్థమైంది మనుషుల యొక్క విధానం ఎటువంటిది. దేవుడి నుంచి మనల్ని దూరం చేసే మనుషులు మనకు రావడం మన జీవితానికి చాలా అప్రదిష్ట. అందుకని ప్రార్థన, నీవు దేవునితో సహవాసాన్ని తీసేసే మనుషుల జీవితంలోకి వస్తే జాగ్రత్త పడు నువ్వు. సో ప్రియ దేవుని బిడ్డ చూడండి, ఎస్తేర్ ప్రార్థనతో సమస్తాన్ని జయించింది. సాతాను మనకు అన్నీ ఇచ్చేసి దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాడు. ఆ కృపగల తండ్రి నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. అలా కాకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఎస్తేరు అన్ని వైభవాలు ఇచ్చినా సరే తన ప్రార్థన వరాన్ని ప్రజ్వలింప చేసుకున్నది. అందుకే ఆనాటి యూదులు ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ పూరిం అనే పండుగను చేసుకొని పరిశుద్ధమైనటువంటి ఆ దేవుని యొక్క జాతిగా మిగిలిపోయారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక్క వ్యక్తి ప్రార్థన, ఒక్క వ్యక్తి విజ్ఞాపన దేశానికి క్షేమాన్ని, దేశాన్ని మీద పడుతున్నటువంటి ఆ కత్తిని నిర్మూలన చేసేటువంటి మహాఖడ్గంగా మార్చబడింది, క్షేమాన్ని ఇచ్చింది. అందుకే ఈరోజున తిని మంచంలో కూర్చొని టీవీలు చూసుకుంటా జీవితాన్ని నాశనం చేసుకోకుండా ప్రభు ఇచ్చిన కృపావరణ ప్రజ్వలింప చేసుకుంటాం. దేవుడిచ్చినటువంటి ఆ మహావరాన్ని దేవుని కొరకు పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ ద్వారా ప్రభు దేశానికి క్షేమాన్ని, నీ ద్వారా ప్రపంచానికి క్షేమాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తావా? నీ కృపావరణ పక్కన పెట్టుకోకుండా, నీ కృపావరణ పాడు చేసుకోకుండా దేవుని కోసం వాడుకో. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్ఠుడా, యేసు రాజా, మీ గణ మనసు తీ స్తోత్రములు. మహిమగల తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. అనేకసారి మా కృపావరణ పక్కన పెట్టి తండ్రి మేము భ్రష్టులం అయిపోతున్నాం. తిండి కోసం, నిద్ర కోసం, విశ్రాంతి కోసం దేవ అనేకసార్లు మా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. క్షమించండి. మీరు ఇచ్చినటువంటి ఆ కృపతో ఇచ్చిన వరాన్ని పోగొట్టుకుంటున్నాం తండ్రి. మా జీవితాన్ని అంధకారం కమ్మకముందే, ఖడ్గం దిగి రాకముందే దాన్ని ప్రజ్వలింప చేసుకునే వారిగా మాకు సహాయం చేయండి తండ్రి. మీరే కృప చూపు నడిపించి బలపరచమని. ఎంతమంది కృపలు వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయగలిగే వారు ఉన్నారు, వారి ప్రార్థన ఆగిపోకుండా ప్రభ సాగిపోయి కృపను అనుగ్రహించమని, మహిమతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుళ్ళు అత్యధిక దీవించి ఆశీర్వదించి ప్రజ్వలించేవారిగా, ప్రకాశించేవారిగా, దేశానికి క్షేమం ఇచ్చేటువంటి గొప్ప నాయకులుగా మార్చునుగాక, దీవించునుగాక. ఆమేన్. సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631 9989718290. అవర్ అడ్రస్: సిస్టర్ ప్రసన్న, ప్రైవేట్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఫోన్ నెంబర్స్: